నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి 8 నెలల పాప నోబెల్ గ్రహీత ఎలా అయిందబ్బా అని ఒక్కసారి మా దూవెన మీద ట్రయల్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏది చేయాలనుకున్నా ఫోన్ వాళ్ళకు కనిపించనంత దూరంలో పెట్టేసి ఆ తర్వాత వాళ్ళని ఏదైనా చేసినా బాగు ఉంటారు, మనం చెప్పినట్టు వింటారని మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఎన్నిసార్లు వెనక్కి పెట్టినా ఫోన్ చూశాడు, ఇవి రెండు వదిలేసి ఫోన్ మాత్రమే పట్టుకోవడానికి చూస్తున్నాడు. మీరే చూడండి ఒకసారి. నిజంగా ఆ వీడియో చూడడం నాకు షాక్ అయ్యా. ఎందుకంటే పేరెంటింగ్లో మనము వెనుక నుంచి ఏం చేసినా, అంటే వాళ్లకు ఇట్లా సిగ్నల్ ఇచ్చిన 8 నెలలంటే వాళ్లకు ఏం తెలుస్తుంది, మనకే సరిగ్గా ఏమిటికి ఏమి తెలియవు. అలాంటిది ఆ చిన్నారి నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ కదా. ఇంకా ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువనే ఆ పాపకు మాత్రము. ఆ చిన్నారి నిజంగా చాలా గ్రేట్ కదా. మీరు చూసారా? చూస్తే తప్పకుండా అయితే నాకు కామెంట్లో చెప్పండి. మా దూవెన మాత్రం ఇవి రెండు వదిలేసి ఫోన్ పట్టుకోవడానికే వెళ్తున్నాడు. మా దూవెనను మీరే చూసేయండి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ తీసుకో. మా దూవెన కూడా 8 మంత్సే. వీని మీద కొంచెం ట్రయల్స్ చేద్దామని అయితే ట్రయల్స్ చేశాను. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే కదండి పిల్లలు. నేనేం నేర్పించలేదు, అందుకే వాడికి కూడా ఏం రాదు. కానీ ఆ పాప మాత్రం చాలా గ్రేటు. చిన్న వయసులోనే కలర్స్ నుంచి ప్రతిదీ గుర్తుపడుతుందంటే, అంటే ఒకరు కామెంట్లో అయితే అన్నారు వాళ్ళ మమ్మీ ఇట్లా పుష్ చేస్తుంది అయితే ఆమె తీసుకుంటుందని. అంత చిన్నారికి ఏది ఎలానో మనం సైగల్ చేస్తే మాత్రం ఎలా తెలుస్తుందండి. తొందరగా మనమే ఏదైనా చెయ్యాలంటే చేతకానంత పరిస్థితుల్లో ఉన్నాము. అంత చిన్న పాప అలా చూపిస్తే కూడా తీసుకోవడం చాలా గ్రేటే కదా. నాకు మాత్రం చాలా షాకింగ్. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.